ఒక్కొక్కరు 1600 ఎకరాలు 400 ఎకరాలు 600 ఎకరాలు 300 ఎకరాలు తీసేసుకున్నారు. అక్కడ ప్రజలను నిరాశనం చేసిన తెలంగాణ వాళ్ళను కూలీలు చేసినారు. అక్కడ ఉన్నటువంటి నది నీళ్ళన్నీ కూడా గవర్నమెంట్ లిఫ్ట్ల ద్వారా, గవర్నమెంట్ మోటార్ల ద్వారా సొంత ప్రయోజనాల కొరకు వాళ్ళను కూడా వెళ్ళగొట్టి ఆ భూములన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఏ రైతులైతే నిరాశ్రలు ఏం చేస్తున్నారో కూలీలు ఏం చేస్తున్నారో వాళ్ళ పరం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి వెళ్ళి ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ ఏర్పరచుకుని మన ప్రాంతం మీద ఒక మంచి అవగాహనతో, ఒక సదుద్దేశంతో వాళ్ళు మన ప్రాంతానికి ఏదో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఈ నెల 18వ తారీఖు నుంచి 28 వరకు మన ప్రాంతంలో వివిధ మండలాల్లో పర్యటనలు జరుపుతూ మంచి కార్యక్రమాల కోసం వాళ్ళు ఎంతో వాళ్ళ టైంలు వెచ్చిస్తున్నారు. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా లోక్సత్తా పార్టీ తరఫు నుంచి వాళ్ళకు చాలా మద్దతు ఇస్తున్నాము. ఈ మండలంలో ఒక పార్టీయే కాకుండా అన్ని పార్టీల నుంచి కూడా మన ఎన్ఆర్ఐస్ వాళ్ళకి మద్దతు తీసుకొని వాళ్ళ పనిలో మేము చాలా సహకరిస్తున్నాము. On education primarily, so what we are doing currently is we selected 37 schools, high schools, and basically those schools are sponsored by the Asian Alliance. So we involve the Asian Alliance, they sponsor the school, and then we organize some activities to help students to improve their standards. So basically we conduct extra classes. People, NRS hailing from Palamur district. Achha. We formed a forum and we are just helping our villages. That is the idea. And towards that, I took this 10 days tour to go to villages. అప్పటి నుంచి 8 9 గంటల వరకు 4 గంటలు కనే కూర్చొని చదువుకొని మీ టీచర్ ఎవరైనా గైడ్ చేస్తారు, మీకు చదువుకోవాలి చదువుకొని మీకు రిఫ్రెష్మెంట్స్ టిఫిన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారు. సో మీకు పోయడానికి ఇబ్బంది లేకుండా చదువుకొని పాలు చాయ్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో చదువుకొని పోవాలి. అది లాస్ట్ ఇయర్ స్కూళ్ళలో మేము 3 వారాలు పెట్టాము పరీక్షల ముందు 3 వారాలు. ఈసారి కూడా అది పెడతాం మేము 3 వారాలు 4 వారాలు ఏదైనా అది ఓకేనా? మీలో ఊర్లో కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఇద్దరు పక్క ఊర్ల నుండి వచ్చేవాళ్ళు? పక్క ఊర్ల నుంచి వచ్చారు చాలా మంది. నువ్వు పక్క ఊర్ల నుంచి వచ్చారు. మరి మీకు అందరికీ ఇలా 9 గంటల వరకు ఉంటే ఎట్లా పోవడం ఎట్లా? చెప్పండి చెప్పండి మీ ఊరు ఎంత దూరం ఉంది? మీ ఊరు మీ ఊరు ఎంత దూరం ఉంది? నిన్నే 4 కిలోమీటర్ మరి ఎట్లా పోతా బాగలేదా? మరి అదే అనమాట, ఎందుకు దాదాపు సగం మంది వేరే ఊరి నుంచి వచ్చి ఉన్నారు కదా. మరి 9 గంటల వరకు పెడితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కదా అని కూడా ఆలోచించాలి. ఎవరన్నా టీచర్ ఉన్నా మీ ఊరి నుంచి వచ్చే టీచర్ ఇక్కడికి వచ్చే టీచర్ ఎవరు కదా? ఈ స్కూల్లో అదే మీకు చదువు చెప్పే టీచర్ ఎవరు? మీ ఊరు నుంచి మీ ఊరు ఎవరు? విద్యారం. అది ఒకటి ఆలోచన చేయాలి సార్ మనం, అంటే ఎట్లా వాళ్ళకు మనం కోఆర్డినేట్ చేస్తాం. లోకల్ వాళ్ళు మాత్రం కొంత రాత్రి వచ్చి చదువుకుంటామని నా దగ్గర అన్నారు. ఫీడింగ్ టోటల్ గా మా స్కూల్ ఫీడింగ్ 26 విలేజెస్ అయితే కొన్ని విలేజెస్ లో నా మాత్రం ఒకరిద్దరు ఎక్కువ పిల్లలు వచ్చే ఊరు నుంచి ఏం చేయొచ్చు అంటే
సర్పంచ్ ఏమైనా అడిగి కావాలలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని, లేకపోతే ఎవరన్నా మీ మీ తల్లిదండ్రులు ఎవరన్నా ఒకరు, 4 మైళ్ళు 4 కిలోమీటర్లు పెద్ద విషయం కాదు, 8 గంటలకు 9 గంటలకు వచ్చి అందరిని అట్లా కాకుండా ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తే అట్లా ఈ టైం వరకు. ఇప్పుడు 9 o'clock ఉంటుంది కదా, బిజారం ఇప్పుడు గోదావరి చాలా ఆటోలు అవి ఉంటాయి కదా, ఆటోలు ఉన్నాయి, జీపులు ప్రైవేట్ జీపులు అట్లా ఉంటాయి, రెగ్యులర్ గా అట్లా మాట్లాడుకుంటే వాళ్ళు 9 o'clock తర్వాత జీవులు అందరినీ ఎండుండే వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయేట అట్లు చేయగలిగితే అది బాగుంటుంది, కానీ అట్లా మాకు సాధ్యమయ్యే పని అయితే కాదు. చూద్దాం మరి ఎట్లయితే అనేది మీరు కూడా ఆలోచిస్తున్నారు. మనం ఒక ఈ స్టడీ క్యాంప్ అని పెట్టినాము, స్టడీ క్యాంప్లో మీరు స్కూల్ అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ మెంబర్ ఉండి చదువుకొని టిఫిన్ అని చేసేసి అది ఒకటి. మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉండాలి, మీ వాళ్ళు ఎట్లా మీరు ఇంత మీద తర్వాత అయితే ఇంట్లో ఉండి ఏం చేయరు కదా, వచ్చి ఇప్పుడు ఓ రోజు వచ్చి తీసుకుపోవాలి. సరేనా, మాట్లాడండి మీరు, మీరు వేరే ఊరు నుంచి వచ్చే పిల్లలు మీరు మీరు మాట్లాడుతూ మీ తల్లిదండ్రులకు చెప్పి అవసరమైతే వాళ్ళు ఒకసారి సార్ పేరెంట్ కమిటీ మంచిది. అయితే రెండు విషయాలు ఇక్కడ కూర్చో, ఒకటి ఏంటంటే వెహికల్స్ పెట్టాలంటే పైసలు అయితే మళ్ళా మరి పైసలు ఇప్పుడు